ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియోలను మీరు చూడాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షిటెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు దీక్షిత్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఒక 5 ఇంట్రెస్టింగ్ యాప్స్ గురించి చెప్పబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీడియోని ఎండాక చూడండి, అలానే ఈ వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అయితే ముందుగా నేను చెప్పబోయే 5 యాప్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ అఫీషియల్గా ప్లేస్టోర్లో దొరికే యాప్స్ ఫ్రెండ్స్. సో నేను చెప్పబోయే ఫస్ట్ యాప్ వచ్చేసి సీక్రెట్ గ్యాలరీ. సో మీలో చాలామంది ఫొటోస్ని వీడియోస్ని హైడ్ చేసుకోవాలనుకుంటారు. సో దాంట్లోకి ఈ యాప్ అనేది మీకు చాలా బెస్ట్ యాప్ అనే అవుతుంది. సో ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇది కొంచెం క్రోమ్ బ్రౌజర్లా కూడా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మామూలుగా మీరు పాస్వర్డ్ టైప్ చేసినా అది ఓపెన్ అవుతుంది, లేకపోతే మీరు ఏదైనా బ్రౌజ్ చేసే బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇవన్నిటికీ గ్రాంటెడ్ ఇచ్చేసి, సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను 1 2 3 4 పాస్వర్డ్ అయితే సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత సేవ్ వస్తున్నాం ఫ్రెండ్స్. సో సేవ్ అయితే పాస్వర్డ్ అయిపోయింది. సో చూసారా ఫ్రెండ్స్ మాకు ఇంటర్ఫేస్ ఎలా ఉందో. సో ఇప్పుడు ఇంటర్ఫేస్ ఎలా ఉంది, సో ఇక్కడ నేను ఏ టైప్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ టైప్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడవచ్చు మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ అయింది. ఎప్పటిదాకా మనం పాస్వర్డ్ టైప్ చేస్తామో అప్పుడే అది అనేది ఓపెన్ అవుతుంది మన సీక్రెట్ గ్యాలరీ అనేది. సో ఇక్కడ చూడండి, సెన్స్ సెటింగ్స్ ఓపెన్ అయినాయి. సేమ్ మనకి ఒక బ్రౌజర్ లెక్కనే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి 1 2 3 4 అని వచ్చి సెర్చ్ అని కొడుతున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకి ఫోల్డర్ అని ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ చూడండి ప్లీజ్ యాడ్ ద ఫోల్డర్ అని ఉంది. సో ఇక్కడ మీరు ఏదో ఒక నేమ్ అయితే ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత చూడండి మనకి ఒక ఫోల్డర్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు మళ్ళీ దీనిలో ఫోల్డర్ వీడియోస్ ఫొటోస్ కూడా క్యాప్చర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఒక ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూడొచ్చు ఇది హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా మీకు ఈ యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే నెక్స్ట్ యాప్ వచ్చేసి స్పిట్ యాడ్స్. సో మనం జనరల్గా యూట్యూబ్లో కానీ లేకపోతే ఎంఎక్స్ ప్లేయర్లో కానీ మనకి యాడ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో యాడ్స్ని కనిపించకుండా ఉండడానికి మీరు ఈ యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది జస్ట్ మీకు 1.2 MB మాత్రమే ఉంటుంది. సో ఈ యాప్ లింక్ను కూడా నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, మీ అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ని ఓపెన్ చేయగానే ఫస్ట్ మీరు పర్మిషన్స్ అని ఇచ్చాను ఫ్రెండ్స్. సో ఇక్కడ చూడొచ్చు పర్మిషన్ అని ఇచ్చేసిన తర్వాత, సో ఇక్కడ చూడొచ్చు స్పిట్ యూట్యూబ్ యాడ్స్ అని ఉంది. ఇక్కడ యూట్యూబ్ టైమర్ కూడా ఉంది ఫ్రెండ్స్, టైమరు. నెక్స్ట్ జనరల్ ఇష్యూస్ సరే చూడొచ్చు. సో ఇక్కడ మనం యూట్యూబ్ ఓపెన్ చేసిన మనకు యూట్యూబ్ యాప్స్ ఎన్ని ఓపెన్ అయినా అవన్నీ చూపిస్తూ ఉంటుంది. యూజ్ అవుతుంటుంది. సో ఫ్రెండ్స్ కొంచెం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ యాప్ వచ్చేసి మీకు బ్యాక్ డ్రాప్ అని ఉంటుంది. సో ఇది బెస్ట్ వాల్పేపర్స్ అని చెప్పొచ్చు. మీకు డిఫరెంట్ డిఫరెంట్ వాల్పేపర్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి. సో ఎవరైతే వాల్పేపర్లు అనేది ఇష్టపడుతూ ఉంటారో వాళ్ళు ఈ యాప్ని ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఎవరికైతే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఉంటుందో వాళ్ళకి బ్లాక్ వాల్పేపర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో వాళ్ళు కూడా ఈ యాప్ని ట్రై చేయొచ్చు. సో ఇక మీరు సైనింగ్ కావచ్చు లేకపోతే స్పిట్ కొట్టేసి మీరు నార్మల్గా కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ నేను ఒకటి ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు రెజల్యూషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఎంత రెజల్యూషన్ ఎంత కావాలనో. సో ఇక్కడ సింపుల్గా మీరు సెట్ అని ఓపెన్ చేసేస్తే అది మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయి మీకు వాల్పేపర్గా సెట్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు వాల్పేపర్ అనేది సెట్ చేసుకోమంటుంది. సో ఇక్కడ నేను బోత్ కూడా క్లిక్ చేస్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్ వాల్పేపర్ అయితే సెట్ అయిపోయింది. సో ఇలా మీకు కొంచెం చాలా డిఫరెంట్ యాప్స్ వాల్పేపర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇందులో మీకు నచ్చిన వాల్పేపర్ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ యాప్ ఫ్రెండ్స్. మీకు ఇక్కడ చూడొచ్చు కొంచెం యానిమేషన్ టైప్స్ కూడా వాల్పేపర్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ చెప్పబోయే యాప్ వచ్చేసి ఫింగర్ ప్రింట్ స్కానర్.
సో జో ఫింగర్ ప్రింట్ స్కానర్ అంటే ఏందో అనుకోవచ్చు. సో మామూలుగా మనకి ఎంఐ ఫోన్స్లో బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మీరు కెమెరా ఓపెన్ చేసినప్పుడు మీరు ఫోటోని క్యాప్చర్ చేయాలంటే జస్ట్ మీరు ఫింగర్ ప్రింట్ కార్డ్ జస్ట్ టచ్ చేస్తే మాత్రమే మీకు ఆ ఫోటో అనేది క్యాప్చర్ అవుతుంది కదా. సో అలానే ఇక్కడ కూడా అంతే ఉంటుంది ఫ్రెండ్స్. సో కొన్ని దానికి పనిచేయదు కాబట్టి మీరు ఈ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, కెమెరా ఓపెన్ చేయమంటుంది, ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ట్రిగర్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ ట్రిగర్ని మీరు తీసుకెళ్ళి ఇక్కడ పెట్టండి. ఓకే వద్దండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు నేను కెమెరాని టచ్ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫింగర్ ప్రింట్ని లాంగ్ ప్రెస్ చేయగానే ఫోటో తీసుకుంటుంది. సో ఇక్కడ నేను ఫ్రంట్ కూడా ఓపెన్ చేస్తున్నాను. సో చూడొచ్చు నేను ఫ్రంట్ కూడా ఓపెన్ చేశాను, ఫ్రంట్ కూడా ఓపెన్ చేసి ఇక్కడ నేను లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. సో అది ఫోటో నేను తీసుకుంటుంది. సో కొంచెం కొత్తగా ఉండడానికి ఇది యాప్ అనేది చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీరు కొన్ని సెట్టింగ్ చేసుకోవచ్చు, ఎంత టైం లోపు ఫోటో తీసుకోవచ్చు అని ఫ్రెండ్స్. నేను చెప్పబోయే లాస్ట్ అప్లికేషన్ వచ్చేసి రీకవర్ డిలేటెడ్ ఫొటోస్ ఫ్రెండ్స్. సో మనము నార్మల్గా వాట్సాప్లో ఫొటోస్ కానీ లేదన్నా గ్యాలరీ ఫొటోస్ అన్ని డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఆ ఫొటోస్ కావాలనుకుంటే ఆ ఫొటోస్ అనేవి డిలీట్ అయి ఉంటాయి. సో మీరు అలాంటప్పుడు ఎవరైతే ఫొటోస్ని డబుల్ డిలీట్ చేసేసి మళ్ళీ రికవర్ అంటే ఎమర్జెన్సీ టైంలో మళ్ళీ రికవర్ చేసుకోవాలనుకుంటారో ఈ యాప్ అనేది మీకు చాలా బెస్ట్ యాప్ అని అవుతుంది. సో ఈ యాప్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇది డిలేటెడ్ డేటా రికవర్ ఫ్రెండ్స్. సో మీరు ఫొటోస్ కానీ యాప్స్ కానీ ఏది డిలీట్ చేసినా కూడా మీరు ఆటోమేటిక్గా ఇది రికవర్ అయిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, రికవరింగ్ డేటా అని ఉంది. సో ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు రికవరింగ్ ఫొటోస్. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, నేను 1000 ఫొటోస్ని అయితే డిలీట్ చేశాను, మళ్ళీ అది చూపిస్తుంది. సో షో ఫొటోస్ అని చూపిస్తే చూడొచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ నేను డిలీట్ చేసిన ఫొటోస్ ఇవన్నీ. సో అవన్నీ నాకు మళ్ళీ చూపిస్తుంది. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, మనకి నేను ఫొటోస్ని డిలీట్ చేస్తే అవి మళ్ళీ చూపెట్టడానికి. ఫొటోస్ అనే కాదు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ యాప్స్ ఉన్నాయి, ఆడియోస్ ఉన్నాయి. సో ఇలా మీరు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇవి నేను చెప్పబోయే 5 అప్లికేషన్ గురించి. సో ఈ అప్లికేషన్ ప్రతి లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో అలానే ఈ ప్లేస్టోర్లో దొరికితే మీరు ఆటోమేటిక్గా టైప్ చేయగానే చూపిస్తుంది. కాకపోతే దీనికి ఆల్టర్నేట్ సేమ్ నేమ్తో కూడా చాలా యాప్స్ ఉంటాయి. సో మీరు బెటర్ నా లింక్తోనే డౌన్లోడ్ చేసుకున్నాడు బెటర్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ దీక్షిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. జై హింద్.